కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 10వ వాక్యాన్ని తీసుకుందాం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనండి. తన భక్తుల యొక్క ప్రాణాన్ని కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతి నుండి వారిని ఆయన విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు మీరు కృతజ్ఞతా స్తుతులను చెల్లించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను ప్రేమించే వారలారా, మొదటిగా మీరు చేయవలసింది ఏంటి చెప్పండి? చెడుతనమును మీరు, మీలో చెడుతనం, ఏ విధముగా పక్క వారికి కీడు చేసేతనం, నిన్ను ప్రేమించిన వారిని నీవు గౌరవించలేని చెడుతనం, నిన్ను ప్రేమించే వారిని నీవు ప్రేమింపకుంటే నీకు ప్రతిఫలం ఏమిటి అంటున్నాడు. దేవుడు ఎదటివారు నీకు మేలు చేసినప్పుడు వారిని ప్రేమింపకపోతే నీకు ప్రతిఫలం ఎలా కలుగుతుంది? కనుక నీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి? యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనండి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతి నుండి ఆయన నిన్ను కాపాడతాడు. భక్తిహీనులు వేటగాడి చేతి నుండి దినదినము నిన్ను ఆయన కాపాడతాడు. ఆయన రక్షణ నీకు కాపుదలగా ఉండాలి అంటే నీవు ఎప్పుడు నీలో ఉన్న చెడుతనాన్ని నీవు విడిచిపెట్టాలా, పట్టుకోవాలా? విడిచిపెట్టినప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే మా పూర్వీకుల సాంప్రదాయం ఇలా జరగాలని అనుకోమాకండి. అది చెడుతనమా మంచా అని మీరు ఆలోచన చేయండి. మీరు ఏది చేసినా దేవుని దృష్టిలో నిర్దోషులుగా కనపడాలి. భక్తిహీనుల చేతి నుండి ఆయన వారిని విడిపించును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము. నీకు కావాలి అంటే ఆయన కుడి చేతిలో నిత్య సుఖము కలదు. నీకు ఆయన సమస్తము నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన నీకు జీవాన్ని అనుగ్రహించిన దేవుడు. భూమి మీద ఐశ్వర్యము, ఘనత, ప్రభావములు కావాలి అంటే ఈ భూమి మీద నీవు చెడుతనముతో సంపాదించుకుంటే అవి నిలబడవు. చెడుతనము చేత సంపాదించుకోవాలని వారిని వీరిని మోసం చేసి వారితో వీరితో కయ్యం పెట్టుకొని నీవు ఏదేదో ఆలోచన చేస్తున్నావు. కానీ దేవుడేమంటున్నారు చెప్పండి? ఆయన నిన్ను గొప్పవాణిగా, గొప్పదానిగా చేయాలి అంటే మొదటిగా నీలో ఉన్న చెడుతన లక్షణాలు నీవు విడిచిపెట్టు. నీతిమంతుల కొరకు వెలుగు ఏనాడు ఆయన ఇత్తబడి ఉన్నది. ఈ భూమి మీద దేవుని సన్నిధికి వస్తున్నావు, వెళుతున్నావు అంటే ఏమి నేర్చుకుంటున్నావు? ఏమి ఆలోచన కలిగి ఉంటున్నావు? చెడుతనముతోనే వచ్చి చెడుతనముతోనే వెళ్ళిపోతే నీకు సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. అన్న అలాగే వచ్చింది దేవుని మందిరానికి. ఆమె ముందు అనేక మంది, ఆమె జీవితంలో ఆమె చూస్తుంది అనేక మందికి సంతానం కలిగింది, కానీ ఆమెకి సంతానము కలగటలేదు. కారణం ఏమిటా అని ఒకరోజు ఆలోచన చేసింది. వారి మీద, వీరి మీద ఈర్ష్య కలిగి వారిని వీరిని బాధ పెట్టి వారి మీద వీరి మీద నిందలు మోపి ఇవన్నీ నాకు అడ్డుగోడలుగా నిలిచిపోయినవే. వీటి వల్లనే కదా నా జీవితం ఈ రకంగా మూడైపోయాను అని చెప్పి తన జీవితాన్ని పరిశీలన చేసుకుని దేవుడు సన్నిధిలో ఏం చేసింది చెప్పండి? నీళ్లు కుమ్మరించినట్లుగా ఆమె హృదయములో ఉన్న కల్మషాలు కుమ్మరించేసింది. దేవునికి స్తోత్రము. అలలే. భూమి మీద సమస్త మానవులను ఆశీర్వదించే దేవుడు, ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, ఘనత కలిగే వారిగా, భూమి మీద సమస్త అధికారము కలిగిన దేవుడు, ఆయన సన్నిధిలో నిర్దోషిగా నేను కనపడాలి అనుకుని తనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టింది
తక్షణమే ఆమె బహుగా ఫలించింది, గర్భఫలము కలిగింది, ఒక ప్రవర్తకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అనేక మంది పిల్లలకు ఆమె తల్లిగా ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు శక్తివంతుడు, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును, భక్తిహీనుల చేతి నుండి వారిని విడిపించును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము ఎత్తబడి ఉన్నది. నీతిమంతులారా, యెహోవాని బట్టి మీరు సంతోషించండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి మీరు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన పరిశుద్ధ నామములో మీకు ప్రార్థన చేసే, ఆయన పరిశుద్ధ నామములో మీరు అడిగే అర్హత మీకు కలగచేసినందుకు ఆయన సన్నిధిలో మీరేం చేయాలి చెప్పండి? కృతజ్ఞత చెల్లించండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన కృతజ్ఞత లేకుండా నీవు ఎంతకాలం వచ్చినా నీ జీవితము నన్ను అడగనందున వారికి ఏమీ దొరకనే దొరకదు. ఎందుకంటే నువ్వేది చేస్తున్నావో నీ బతుకంతా కూడా అలాగే ఉంటుంది. కనుక నీవు దేవుణ్ణి అడిగితే నీ స్థానములో నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను హెచ్చించటానికి దేవుని హస్తం నీకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా చూడండి, 2 కొరింథీ 6 అధ్యాయము ఆయన ఏమంటున్నారు చెప్పండి. 14వ వాక్యములో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతితో ఏమిటి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమిటి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసికి పాలు ఎక్కడ ఉన్నది, దేవునికి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొత్తిక, మనము జీవము గల దేవుని ఆలయమయ్యి ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నావు, దేవుని ఆత్మ నీలో ఉన్నది, నీ దేహము దేవుని ఆలయమయ్యి ఉన్నది. ఈ దేహము ఎవరి వల్ల కలిగింది? మన తల్లిదండ్రుల వల్ల కలిగిందా? దేవుని వల్ల కలిగింది. దానికి, ఈ దేహానికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ఈరోజు ఈ దేహములో సజీవులుగా ఉన్నాము అంటే ఆ దేవుని దయ వల్లనే. కనుక దేవుడు అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఏమీ ఉండకండి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటికి ఏమిటి పొత్తు అంటున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉంటున్నారు, చీకటికి వెలుగుకు సంబంధం ఉంటుందా? చీకటిలో లైట్ వేయగానే చీకటి ఏమవుతుంది చెప్పండి? వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళిపోతుందో తెలీదు, రెప్ప పాటిలో వెళ్ళిపోతుంది. అలాగనే నీలో వెలుగు ఉంటే పాపానికి సోటు నీలో ఉండనే ఉండదు. వెలుగు లేకపోతే నీ హృదయము చీకటి హృదయం, అంధకారమైన హృదయం. దానిలో అవినీతి, అక్రమాలు, దుర్నీతి అన్నీ ఉంటాయి. దానిలో ఇక అన్ని శాపాలు ఉంటాయి. దాని మీద దీవెన లేనే లేదు. కనుక వెలుగుకు చీకటికి సంబంధం లేదు. అవిశ్వాసికి విశ్వాసికి ఎక్కడ జోడున్నది? వారిద్దరూ కలిసి జీవించగలరా? నిజమైన విశ్వాసి అయితే అవిశ్వాసితో కలిసి తిరుగుతాడా? అవిశ్వాసితో ఇద్దరు కలిసి జోడగా ఉంటారా అని దేవుడు అంటున్నాడు. వారిద్దరూ ఎవరో ఒకరు వాళ్ళ స్వభావాలు విడిచిపెడితేనే కానీ వారిద్దరూ కలిసి ప్రయాణం చేయగలరు. అంతేగాని ఇద్దరూ కలిసి జీవించటం, ఇద్దరూ కలిసి వారిద్దరూ పొత్తిక కుదరదు. ఏదో ఒకరోజు విడిపోక తప్పదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, అలాగూ మీరు వేరైతేనే కానీ, మీరు ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి. నులివెచ్చని స్థితిలో మీరు జీవిస్తే నా నోట నుండి మిమ్మలను
ఉమ్ము వేసినట్లుగా ఊసి వేస్తాను అంటున్నాడు. దేవుడు ఉప్పు అంటే ఎక్కడ ఎగిరిపోతాం మనకు తెలియదు. కనుక ఆయన నిన్ను తన నోటితో ఆయన ఉమ్ములాగా విస్త్రివేయకమునిపే నీ స్వభావాలు మారాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 1 పేతురు 4:5 తీసుకుందాం. 1 పేతురు 4:5 సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నాడంట మన దేవుడు. సజీవులకు మృతులకు చచ్చిన వారికి దేవుని సన్నిధిలో రక్షణ పొందామని పేరు మాత్రమే ఉన్నదే కానీ వారిలో జీవము లేదు. ఈ లోకములో ఈనాడు దేవుని నామం అవమానపరుస్తుందంటే, అవమానపరచబడుతుంది అంటే అలాంటి జీవము లేని వారి వల్లనే. అలాంటి జీవము లేని వారి వల్ల దేవుడు నామం అవమానపాలవుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, సజీవులకు మృతులకును తీర్పు తీర్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సిద్ధముగా ఉన్నాడంట. ఈరోజు నాకు ఎంతో కాలం ఉంది, ఇంకా బిల్డింగులు, భవనాలు, బంగారం ఇవన్నీ కూడా నన్ను కాపాడితే నాకు అలంకారం అని అనుకుంటున్నావు. వాటిని ఒకవేళ నీవు దగ్గర సంపాదించుకున్నా వాటిని అనుభవిస్తావో లేదో కూడా తెలియదు. కనుక దేవుడు సమస్త జీవమును అనుగ్రహించే దేవుడు. ఓరి ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నీలో నుండి తీసివేస్తున్నా. ఎందుకంటే ధనవంతుడు అనుకుంటున్నాడు, వారిని వీరిని మోసం చేసి ఏదైతే నేను శుభ్రంగా ఉండాలి, నా కుటుంబం బాగోవాలి, నా బిడ్డలు బాగోవాలి, కనుక వారితో వీరితో నాకు సంబంధం ఏముంది అని చెప్పి ఏం చేస్తున్నాడు చెప్పండి? తన కుటుంబ సౌఖ్యము కొరకు చెయ్యరాని పనులు చేస్తున్నాడు. కనుక దేవుడేమంటున్నాడు చెప్పండి? ఓరి ఎర్రివాడా, ఈ రాత్రి నేను నిన్ను నీ ప్రాణాన్ని అడుగుస్తున్నాను అంటున్నాడు. నీ ప్రాణం ఈరోజు నీలో నుండి తీసివేస్తున్నాను, నాకు అధికారము కలదు అంటున్నాడు. ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఈ లోకంలో మన మీద సర్వాధికారము ఆయనకే ఉన్నది. ఈ లోకంలో అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మనము ఈరోజు సజీవులుగా నిలబడి ఉన్నాము అంటే అపవాది, ఎందుకంటే మనలందరినీ పాపులుగా చేసి శోధనలకు గురి చేశాడు. చేయరాని కార్యములు చేస్తున్నాం. అలాగే మనం దేంతో నిబంధన చేసుకున్నాం చెప్పండి? యెషయా గ్రంథము చూడండి, 28:14 దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలే అపహాసకురాల, యెహోవా మాటను మీరు వినండి, మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి, పాతాళముతో ఏకమైతివి, ఉపద్రవము ప్రవాహము వలె మా మీద ఒడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు, అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటిమి, మాయ అనే అబద్ధమని మాయ కింద మేము దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభు అయిన యెహోవా ఇలాగూ చెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అంటున్నాడు. చాలండి, అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? కాబట్టి యెరూషలేములో ఏలుతున్న ఈ జనులను అపహాస్తకురాలా, యెహోవా మాటను మీరు వినండి. దేవునికి స్తోత్రము. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? కాబట్టి యెరూషలేము జనులను ఏలుతున్న అపహాస్తకురాలా, యెహోవా వాక్యమును వినండి, మేము మరణముతో నిబంధన చేసుకుంటిమి, పాతాళముతో ఏకమైతిమి,
ఉపద్రవం ప్రవాహము వలె ఒడిగా కొట్టినను అది మా యొద్దకు రానే రాదు. అబద్ధమును మాకు ఆశ్రయముగా చేసుకున్నాము, మాయ కింద మేము దాగి ఉన్నాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అబద్ధమని మాయ కింద దాగి ఉన్నాము. కనుక ఒకవేళ ఏ ఒక్క ప్రవాహం మా మీదకి వచ్చినా మేము దాని కింద మా అబద్ధమని మాయ కింద దాగి ఉంటాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అబద్ధాలు మోసాలు చేసేవారు దేవుడు ఎక్కడేమంటున్నారు చెప్పండి. 1 కొరింథీ 6:8 దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నారు చూడండి, చెప్పండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుండి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను ద్రోహులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోసుకునువారైనను దేవుని రాజ్యమునకు వారు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయుంటిరి కాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. కనుక దేవుడు అక్కడే ఉంటున్నారు చెప్పండి అక్కడ. అయితే మీరు అన్యాయము చేస్తున్నారు, అపహాస్యము చేస్తున్నారు, మీ సహోదరులకు ఇలాగూ చేస్తున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియనే తెలియదా? మోసపోకండి. ఎందుకంటే దేవుడే ఉన్నారు చెప్పండి. మోసపోకండి. ఓ మనుష్యుడా, ఏది ఇత్తుతావో నీవు ఆ పంటనే కోస్తావు. ఇప్పుడు నీవు ఏది ఇత్తుస్తున్నావో, ఇప్పుడు నీవు ఏ పంటను కోస్తావో, దేవుడు అంటున్నాడు నీవు ఇత్తే పంటనే కోస్తావు. కనుక దేవుడు అంటున్నాడు అట్టివారు అబద్ధము అన్యాయము చేసేవారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని దేవుడు చెప్తున్నాడు. అట్టివారు తన పాపములను విడిచిపెట్టాలి, అట్టివారు దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే, దేవుని రాజ్య వారసులుగా మారాలి అంటే, యేసు ప్రభు ఈ లోకములో ప్రకటన గ్రంథం చూడండి 22:12 దేవుడు అక్కడే ఉంటున్నారు చెప్పండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచి ఉన్న జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఇదిగో మొదటివాడను కడపటివాడను మృతుడను అయితిని కానీ యుగ యుగములు నేను సజీవుడుగా ఉన్నాను. కనుక దొంగలను ద్రోహులను ఈ లోకములు సాతాను యొక్క మరి చేత మోసగించబడి నేను సృష్టించిన ప్రజలు నా కుమార్తెలు నా కుమారులు ఏమయ్యారు చెప్పండి. ఇప్పుడు అన్యాయము అక్రమాలు అవినీతిలు మాయ కింద దాగి ఉన్నారంట. వారందరినీ విడిపించడానికి ఆ బంధకాలలో నుంచి ఆ మరణ వేదల నుంచి విడిపించడానికి ఆ భయంకరమైన మరణ వేదనల కింద పడి ఉన్న వారిని విడిపించటానికి ప్రభు ఆయన త్వరగా రానయ్యి ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి వారిని కాపాడుట కొరకు చూడండి. ఓషియా గ్రంథము 13:13 చూడండి, 14 చదవండి. 14 ఓషియా అయినను పైనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచిస్తున్నాను, మృత్యువు నుండి వారిని నేను రక్షిస్తున్నాను,
ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడ పశ్చాత్తాపము నాకు పుట్టనే పుట్టదు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ పాతాళ వశములో ఉన్న వారిని మృత్యువుకు అప్పగించుకున్న వారిని ఈరోజు అబద్ధమనే మాయ కింద దాగి ఉన్నవారు అన్యాయం అక్రమాలు వారికి ఏ మాత్రమై పాపములుగా అనిపిస్తలా ఒకరిని ఒకరిని మోసం చేసుకుని ఒకరిని ఒకరిని సంపుకుని అలా జీవించేవారు ఆ భయంకరమైన ఆ ఉపద్రవము కింద వారు దాగి ఉన్నారు అలాంటి వారందరిని విడిపించుటకు యేసు ప్రభు ఈ లోకములో తన్ను తానే మన కొరకు అప్పగించుకొని వారందరినీ కూడా విడిపించి అంటున్నాడు ఇదిగో మీ కొరకు దేవుడు ఏమంటాడు చెప్పండి మొదటి వాడను కడపటి వాడను ఇదిగో మృతుడను అయితిని కానీ యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి ఇప్పుడు పాతాళము మిమ్ములను బంధించని బంధించదు ఇప్పుడు చెప్పండి దేవుని సన్నిధిలో మిమ్ములను మీరు అప్పగించుకున్నప్పుడు మీ హృదయాలను తెరిసి మీ స్థితిని ఇప్పుడు విడిచిపెట్టినప్పుడు వాటిని కప్పుకొనగా వాటిని విడిచినప్పుడు దేవుడు అంటున్నాడు పాతాళం యొక్క ద్వారములను నేను మూసివేశా ఇక అది మిమ్ములను ఎన్నడూ కూడా కప్పివేయదు దాని నుండి పాతాళ వశము నుండి మిమ్ములను రక్షించుట కొరకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా యేసు ప్రభు ఈ లోకములో ఎందుకు వచ్చారు అండి పాతాళ వశమునకు మనము నిబంధన చేసుకున్నాం అబద్ధాలు అన్యాయం అక్రమాలు మన పూర్వీకులు నాటి నుంచి వాళ్ళు చేస్తున్నారు మనము చేస్తున్నాం అదే పనులు కనుక అది పాతాళముతో నిబంధన మన పితరులు చేశారు మనమైతే ఇప్పుడు ఆ నిబంధనను ఏం చేస్తున్నాం చెప్పండి ప్రభు సన్నిధిలో కొట్టివేస్తున్నాం దేవునికి అప్పగిస్తున్నాం అయ్యా ఈ పాప శాపములు మా మీద నుంచి తొలగించి మాకు కరుణ కటాక్షములు దయచేయి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ వేదనల నుంచి ఈరోజు మనం బయటికి రావాలి అండి ప్రభు సన్నిధిలో మన పాపముల కొరకు మనం పశ్చాత్తాప పడాలి మే వారు కూడా అట్టి వారై ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము వలన వారు కడగబడి నీతిమంతులుగా అనేకులు తీర్చబడుతున్నారు దేవునికి స్తోత్రము అలాగే నీతిమంతుడిగా నువ్వు తీర్చబడాలి అండి నీతిమంతురాలుగా నువ్వు మారాలి అండి ఈరోజు ప్రభు సన్నిధిలో ఆయన రక్తములో నీవు కడగబడాలి ఆయన రక్తములో ఏమన్నా ఎలా ఉండాలి చెప్పండి 1వ యోహాను చూడండి 1వ అధ్యాయము 7వ వాక్యములో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి అయితే ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యవన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేయును మనము పాపము లేదని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యము ఉండనే ఉండదు మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు శక్తివంతుడు మన పాపములు మనం ఒప్పుకోవాలి ఎప్పటికప్పుడు మన దోషాలకు పశ్చాత్తాపపడాలి మన మీద ఈరోజు ఈ దోషాలే మన కుటుంబాలకు అనేక రకాల శ్రమలుగా మారిపోయినవి కనుక సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించి జీవాన్ని పెట్టిన దేవుని సన్నిధిని సులకనగా చేసి ఆయన సన్నిధిలో మనము మరి పరాయి వాళ్ళుగా జీవిస్తున్నామండి
మనము ఎవరితో నిబంధన చేసుకున్నాం చెప్పండి? మరణముతో నిబంధన చేసుకున్నాం. అబద్ధాలు ఆడతాం, మోసం చేస్తాం. వారు చేస్తలేదా? నేను చేస్తే ఏమైంది? ఆ పక్కనున్న విశ్వాసి మాట్లాడలేదా? నేను మాట్లాడితే ఏమైంది అని మీరు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, సజీవులకు మృతులకు తీర్పు తీర్చే దేవుడు ఇదిగో రానయ్యే ఉన్నాడు. ఎందుకంటే ఎవరి క్రియల చొప్పున వారికి జీతము ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘస్థులకు వందనాలు. నేను 2017లో వచ్చానండి. నా గుండె పెరిగితేను అది భిక్షాల గారి ద్వారాగా వచ్చాయి ఇక్కడికి. అప్పటికి ఇక్కడికి వచ్చే ముంగల 3 నెలల నుంచి హాస్పిటల్లో మందులు వాడుతున్నాను. అయితే ఈలోగా మా అబ్బాయి, అమ్మ చెన్నై, మా చిన్న అబ్బాయి చెన్నైలో ఉంటాడండి. చెన్నై వచ్చేసే అమ్మ మందులు తీసుకొని ఇస్తారు అన్నాడు. అలాగేనా అయ్యా అన్నాను. మందులు తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన మళ్ళీ వారం రోజులకి నాకు మళ్ళీ సీరియస్ అయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో చూసి ఏం గారికి గుండె పెరిగిందండి అన్నారు. మరి ఎట్టాగండి అంటే, ఎక్కడ మందులు వాడు ఇప్పుడేనా ఇంత క్రితం అంటే, ఇది 3 నెలల మంచి అంటే ఎక్కడ వాడుతున్నారంటే విజయవాడలో వాడుతున్నామని చెప్పారు. చెప్పిన తర్వాత అయితే అక్కడికి వెంటనే తీసుకెళ్ళిపోండి ఏమని అని అన్నారు. అంటే ఇప్పుడంటే ఎట్టాగమ్మ, మరి ఇప్పుడు ఏదో ఒక ఉపశరణ కలగటాక చేయండి అమ్మా అన్నారు. చేసిన తర్వాత ఇంజక్షన్లు అయ్యే చేసి చలాని పెట్టి ఇంటికి పంపించేశారు. తర్వాత మా ఆయన గారికి చెప్పారు, మా అబ్బాయి ఫోన్ చేసి, నాన్నగారు వెంటనే వచ్చేసేయండి, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అంటే సరేనయ్యాను. ఆ నైట్ బయలుదేరి తెల్లారి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇక్కడికి నైట్కి వచ్చేసాం. ఆ తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే విజయవాడ ఏంటి ఇంత సీరియస్ ఎందుకు అయింది ఏమికి అదేదని అన్నారు డాక్టర్ గారు. అంటే ఏమోనండి తెలియదండి అని చెప్పారు ఈయన. మందులు ఇచ్చిన తర్వాత ఆ రోజు నేను ఇంటికి వచ్చి సాయంత్రం శుక్రవారం ఆ రోజు కూర్చున్నాను. బయట కూర్చుంటే భిక్షాల గారు వెళ్తుంటే ఏంటమ్మా అట్టుండవని అంటే నాకు ఆయన చూసి, నా చిన్నప్పటి నుంచి తెలుసండి ఆయన, మా ఒకసారి ఉండవలమేను, ఆయన చూసి ఏడ్చాను. ఏంటమ్మా పద లోపలికి పదని, ఏం జరిగిందో చెప్పమంటే చెప్పాను. అయితే నువ్వు భయపడ మాకమ్మా, నువ్వేడ మాకు మన దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కాయికి చెప్పాడు. నాగుల అక్కాయికి చెప్తే ఇద్దరు కలిసి మళ్ళీ వెంటనే వచ్చారు నా దగ్గరికి వచ్చి. నన్ను పలకరించిన తర్వాత, అమ్మ మామయ్య నేను చూసిన, నిన్ను బతికించిన దేవుడు అమ్మాయిని బతికించడా, నువ్వు వెళ్ళే మందిరాన్ని తీసుకెళ్ళు అని అంది. అంటే వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారికి చెప్తే తీసుకురామన్నారు అమ్మగారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ 15 రోజులకు వచ్చాను. 15 రోజులకే నాకు స్వస్థ వచ్చిందండి. ఆ తెల్లారి మళ్ళీ 15 రోజులు గడిచిన తర్వాత, ఇక్కడికొచ్చిన 15 రోజులు గడిచిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారు, అమ్మా నువ్వేంటి, నువ్వు ఏమైనా టెన్షన్ ఇలాంటి తగ్గించుకున్నావా, నీకు తగ్గిందమ్మా అన్నారండి. నాకు ఎంతో మేలు చేశారండి. చాలా విషయాలు నాకు మేలు జరిగిందండి. నాకు మళ్ళీ తర్వాత నాకు గుండెల్లో 3 పుళ్ళు వచ్చినాయి. మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత అది కూడా హాస్పిటల్లో చూపించుకుంటే ఎక్స్రే స్కానింగ్లు ఏమి తీశారు, అవి తీసుకొచ్చి మా ఆయన గారు అయ్యగారు చూపిస్తే ఏం పర్లేదు, అవి తగ్గిపోతే మేము ప్రార్థన చేస్తామన్నారు. అవి కూడా నాకు తగ్గిపోయినాయండి. చాలా మేలు జరిగిందండి. అమ్మగారికి అయ్యగారికి కృతజ్ఞత చెల్లించుకున్నా వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి మనకు చాలా స్వస్థత ఉందండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించను గాక.